सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम विघ्नेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। प्रेक्षक महाशीलंदरिकी नमस्कारं। 2021 संवत्सरं फिब्रवरि नेललो गोचार फलितालु द्वादश राशुल वारिकी गोचार फलितालु एला उंटायने विषयान्नि मनं चर्चिंचुकुंटुन्नां। ई क्रमंलो तुलारासुकु चेंदिन जातकुलकु 2021 संवत्सरं ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం। ఈ తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు। ఈ తులారాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కొన్ని కొంచెం జాగృతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। ముఖ్యంగా వీరు ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగృతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మీరు అశ్రద్ధ చేయకుండా మీరు వెంటనే వైద్యుని చేత చికిత్స చేయించుకోవడం అనేది చక్కని పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు। అలాగే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పరస్త్రీలతో వ్యవహరించడం కానీ పరాయి అమ్మాయిలతో వ్యవహరించే తీరుని మీరు జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది। పరాయి అమ్మాయిలతో కానీ పరస్త్రీలతో కానీ వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది। వారి వల్ల పరస్త్రీలతో పరా అమ్మాయిలతో ఖచ్చితంగా మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత అదుపులో ఉంటే అంత మంచిదిగా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీరు అధికమైన వడ్డీలకు అది ఆశపడకుండా గతంలో మీరు ఎవరికైనా వడ్డీలకు డబ్బులు ఇస్తే అది వెంటనే వారు ఎంత ఇస్తే అంత తీసేసుకోండి। అంతేగాని అధికమైన వడ్డీలకు ఆశపడకుండా మీరు గనక అధికమైన వడ్డీలకు గనక మీరు ఆశపడితే ఖచ్చితంగా అసలు పోయే వడ్డీతో పాటు అసలు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తులారాశి జాతకులు వడ్డీలు కోసం పోకుండా ముందు అసలు రాబట్టుకునే ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది। అలాగే స్థిరాస్తులను కూడా మీరు పెంచుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఈ ఫిబ్రవరి నెలలో ఉంటుంది। కార్యలాభం అయితే ఉంది కాకపోతే మీరు స్థిరాస్తుల్ని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది। అలాగే విద్యార్థులు ఉద్యోగులు కూడా విద్యార్థులైతే చదువులో ఉద్యోగులైతే వారి యొక్క ఉద్యోగంలో ఏకాగ్రత చూపించి ఏకాగ్రత పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। వాళ్ళు ఏకాగ్రత లోపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరింత పట్టుదలగా మరింత ఏకాగ్రతతో మీరు చదువు కానీ లేకపోతే ఉద్యోగాల్లో మీ పనులు నిర్వర్తించడం కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ ఫిబ్రవరి నెలలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఇలాగా ఫిబ్రవరి నెలలో వీరికి తులారాశి వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వారు ఓర్పుతో సహనంతో సమయస్ఫూర్తితో వారు ముందడుగు వేయడానికి అయితే అవకాశం ఉంటుంది। ఓర్పు సహనం పాటించి మీరు తెలివితేటలతో ముందుగా అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఇనుము సిమెంటు విక్రయాలకు మాత్రం కొన్ని అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఆదాయం మీకు చేతికి సమయానికి చేతికి మీకు కావాల్సినంత చేతికి అందుతున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన చింతన ఏదో ఒక రకమైన వేదన మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఈ తులారాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి, అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజ్ వేసుకుని ఆ మేరకు రెండు ఫలితాలను కూడా సమన్వయం చేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం ఎంతైనా మేలు చేస్తుంది। అలాగే ఈ తులారాశి జాతకులు ప్రతిరోజు కూడా బృహస్పతి ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది। అదే ప్రతిరోజు కూడా ఓం భూం బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 16 సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించండి। అలాగే కిలోం పావు శనగల్ని
ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ గురువారం రోజున దానం చేయండి. అలాగే తరచూ బ్రహ్మదేవుని ఆలయాలు కానీ సరస్వతీ దేవాలయాలు కానీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆలయాలు కానీ మీరు తరచుగా సందర్శిస్తూ ఉండండి. అలాగే గురు జపాన్ని 16,000 సార్లకు తక్కువ కాకుండా చేయండి. అలాగే గురు స్తోత్ర పారాయణని మీరు తరచుగా చేస్తూ ఉండండి. గురు కవచ స్తోత్రాన్ని కూడా మీరు పఠించండి. గురు యంత్రాన్ని సాయిబాబా యంత్రాన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వల్ల కూడా చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆలయాలని తరచుగా సందర్శించి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. స్వామివారికి అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించండి. అలాగే గురువారి నియమాలను పాటించండి. గురువారం నాడు ఉపవాసం ఉండండి. గురువారి నియమాలను పాటించండి. స్వామివారికి శనగపిండితో చేసిన పదార్థాలని ఎక్కువగా ప్రసాదంగా నివేదించండి. అలాగే పసుపు రంగు వస్త్రాలని గురువారం నాడు ఎవరికైనా పేదవారికి దానం చేయండి. లేకపోతే పసుపు రంగు వస్త్రాలని పసుపు రంగు రుమాలను కానీ మీ జేబులో ఉంచుకుని మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏదైనా కార్యక్రమాలు చేపడితే అవన్నీ కూడా సఫలీకృతం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ తులారాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖ భవంతు. నమస్కారం.